Hi, my dear students. Myself, Parthasarathy from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, ee roju nenu mee munduku vachadaniki mukhya uddesham AP ESET 2021 rasina EC vidyarthulanu uddeshinchi ee video meeku ee video gurinchi meeku konni matalu important vishayam cheppadaniki mee munduku vachanu. అంటే ఈ వీడియో ఏపీఈసెట్ 2021 రాసిన ఈసీ విద్యార్థులను ఉద్దేశంలో పెట్టుకొని మీ ముందుకు వచ్చాను. అసలు డిప్లొమా ఈసీ చేసిన తర్వాత మనకు డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ బీటెక్ తర్వాత మనం ఎంటెక్ చేయాలంటే ఏంటి, బీటెక్ తర్వాత మనం డైరెక్ట్గా పిహెచ్డి చేసే ఛాన్సెస్ ఉన్నాయా, బీటెక్ తర్వాత మనం మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చా, బీటెక్ తర్వాత ఎలాంటి పిఎస్సిస్ ఉంటాయి, సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. అది ఎస్పెషల్లీ ఈసీఈ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈసీఈ స్టూడెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ ట్రిపుల్ఈ సివిల్ మెకానికల్ ఇలా బ్రాంచ్ వైజ్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. స్టూడెంట్స్, నేను స్టార్ట్ చేసే కంటే ముందు మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మన యాప్ స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ స్పేస్ గేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పేస్ గేట్, అవర్ యాప్ నేమ్ ఈజ్ స్పేస్ గేట్, డౌన్లోడ్ ద యాప్. అలాగే మన యూట్యూబ్ ఛానల్ స్పేస్ గేట్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో స్టూడెంట్స్, ఈసీఈ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈసెట్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు బీటెక్లోకి ఎంటర్ అవుతున్నారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ జాబ్స్ సెక్షన్ కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ జాబ్స్ అంటే మనకు రెండు జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్. మరి ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ అంటే ఏంటంటే, ఎస్పెషల్లీ మనది కమ్యూనికేషన్ కాబట్టి ఎస్పెషల్లీ మనకు ప్రైవేట్ సెక్టార్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఎలాగంటే టీవీ ఛానల్స్, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ నెట్వర్కింగ్ సైడ్, నెట్వర్కింగ్ సైడ్ ఇలాంటి చాలా ప్రైవేట్ సెక్టార్స్లో ఉంటాయి. అక్కడ వాళ్ళ సబ్జెక్ట్ను బట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటూ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గవర్నమెంట్ సెక్టార్. గవర్నమెంట్ సెక్టార్లో మనకు ఈసీఈ వాళ్ళ స్టూడెంట్స్కి మెయిన్గా డిఆర్డిఓ సెపరేట్ ఎగ్జామ్ పెడుతున్నారు సెప్టెంబర్, అలాగే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్, అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇలా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఆల్ ఓవర్ ఇండియా రిటర్న్ టెస్ట్, ఆల్ ఓవర్ ఇండియా రిటర్న్ టెస్ట్ పెట్టేసి ఒక ప్రొసీజర్లో ఈ డిప్లొమా బేస్డ్ జాబ్స్ని రిక్రూట్ చేస్తారు. సో స్టూడెంట్స్, ఇక్కడ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ఈసెట్ 2021 రాశారు కాబట్టి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు, బీటెక్. కొంతమంది స్టూడెంట్స్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా వెళ్తున్నారు, మళ్ళీ వాళ్ళు బీటెక్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ కావచ్చు. సో ఇక్కడ ఏమేం జాబ్స్ ఉంటాయని చెప్పాను, ఎస్పెషల్లీ మన ఈసీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకునేవి డిఆర్డిఓ, ఇస్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కమ్యూనికేషన్ వైపు. సో స్టూడెంట్స్, వీటన్నిటికీ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మనం అనుకున్న టైంలో అది రీచ్ కావాలి, గుర్తుంచుకోండి. అలాగే కొంతమంది మ్యాక్సిమం స్టూడెంట్స్ బీటెక్లోకి వెళ్తున్నారు, ఆ బీటెక్లో వెళ్ళాక కూడా బీటెక్ మనకి ఇక్కడ సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతాం కాబట్టి మనం 3 ఇయర్స్ ప్రిపేర్ అవుతాం. ఆ 3 ఇయర్స్లో మళ్ళీ ఎలాంటి గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా కూడా డిప్లొమా బేస్డ్ జాబ్ ప్రిపేర్ కావాలంటే మనకు ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఉండాలి.
ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చాక మ్యాక్సిమం 60 to 90 డేస్లో వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది, ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ 60 to 90 డేస్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్ను మనం ప్రిపేర్ కావాలంటే మనకు ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. అలాగే చాలామంది అనుకుంటారు బీటెక్ చేశాక నేను ఎంటెక్ చేయాలి, నేను ఎంబీఏ చేయాలి, లేకపోతే నేను ఒక మంచి పిఎస్సిలో జాబ్లో సెలెక్ట్ కావాలి త్రో బీటెక్ అనుకుంటాం. అప్పుడు మనం చేయాల్సిందల్లా బీటెక్ తర్వాత ఎప్పుడైతే మనం డిప్లొమా ఈసెట్ నుంచి బీటెక్ ఎంటర్ అయ్యామో అలా బీటెక్ నుంచి ఒక మంచి ఐఐటీలో, ఒక మంచి ఎన్ఐటీలో, ఒక మంచి ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ చేయాలన్నా, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేయాలన్నా, డైరెక్ట్గా పిహెచ్డి చేయాలన్నా మనకు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈసెట్ ఎగ్జామ్ అనేది స్టేట్ లెవెల్లో రాశాం, అలాగే బీటెక్ తర్వాత రాసే అన్ని ఎగ్జామ్స్ ఎక్కువగా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటాయి. దాంట్లో మెనీ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గేట్. సో గేట్ ఎగ్జామ్ ద్వారా మనం బీటెక్ థర్డ్ ఇయర్లోనే గేట్ ఎగ్జామ్ రాయొచ్చు. సో స్టూడెంట్స్, మనం బీటెక్ సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతున్నాం, థర్డ్ ఇయర్లో గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, అలాగే ఫోర్త్ ఇయర్లో రాయొచ్చు, అలాగే బీటెక్ అయిపోయినా కూడా తర్వాత కూడా రాయొచ్చు. గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ఏజ్ అనేది ఒక లిమిట్ లేదు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గేట్ ఎగ్జామ్ అనేది ఒక డిఫరెంట్ ఎగ్జామ్. ఇప్పటి వరకు మనం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంపేర్ చేసుకుంటే అది ఒక హార్డెస్ట్ ఎగ్జామ్, అది ఒక టఫ్ ఎగ్జామ్. దానికి అనేది ఒక 2 ఇయర్స్ ప్రిపరేషన్ అనేది ఉంటేనే చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు. సో మరి మనం ఏమనుకుంటున్నాం, ఒక మంచి ఐఐటీలో, ఒక మంచి ఎన్ఐటీలో, ఒక ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ అయినా చేయాలి, లేకపోతే పిహెచ్డి అయినా చేయాలి, లేకపోతే ఒక మంచి డిఆర్డిఓ, ఇస్రో, బీటెక్ సైంటిస్ట్ పోస్ట్ సాధించాలి, వీటన్నిటికీ ఒకే ఒక లక్ష్యం, ఒకటే ఒక సొల్యూషన్, గేట్ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలి. మరి గేట్ ఎగ్జామ్ని ఈసీ వాళ్ళు క్రాక్ చేయాలి అంటే ఇప్పటి వరకు చదువుకున్న డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్సే 70% ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్ డివైజెడ్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ థియరీ, అలాగే కమ్యూనికేషన్, వీటితో పాటు కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్, వీటితో పాటు ఇంకొక 3 సబ్జెక్ట్స్ అడిషనల్గా ఉంటాయి. సో స్టూడెంట్స్, ఈ సెట్లో మనకు 100 మార్క్స్ ఇంజనీరింగ్లో 90% కాకుండా ఒక 80% థియరిటికల్ క్వశ్చన్, ఒక 20% క్వశ్చన్ న్యూమెరికల్గా అడగడం జరుగుతుంది. కానీ గేట్ ఎగ్జామ్ అనేది ఒక ఐఐటి కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఐక్యూని వాళ్ళు ప్రాబ్లం బేస్డ్తోనే రెక్టిఫై చేస్తున్నారు. అంటే ఒక స్టూడెంట్ ఐక్యూను తెలుసుకోవడానికి వాళ్ళు మన పైన చేసే టెస్ట్ ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్స్. అంటే గేట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ ప్రాబ్లం బేస్డ్ ఉంటాయి. అందుకే చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, టఫెస్ట్ ఎగ్జామ్స్ కానీ, సివిల్స్ కానీ, ఇంజనీరింగ్ సర్వీస్ కానీ, గేట్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళు కంపల్సరీగా ఒక కంటిన్యూస్గా ఒక మినిమం ఒక 2 ఇయర్స్ కంటిన్యూస్గా ప్రిపేర్ కావాలి. అదొకటి. అలాగే కొంతమంది గేట్ ఈసీఈ రాయకుండా ఎంబీఏ రాస్తుంటారు, వాళ్ళకి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఐఐఎం ఎగ్జామ్ ఉంటుంది. సో వీటన్నిటినీ ఉద్దేశంలో పెట్టుకొని ఏంటేంటివి, కొంతమంది డిప్లొమా స్టూడెంట్స్ జాబ్ బేస్డ్ ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది స్టూడెంట్స్ బీటెక్లో జైన్ అయి బీటెక్ చేసుకుంటూ డిప్లొమా బేస్డ్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి టార్గెట్స్ ఎలా ఉంటాయి, బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేయాలి, ఆ ఎంటెక్ కూడా ఒక ఎన్ఐటీలో, ఒక ఐఐటీలో, ఐఐఎస్సిలో చేయాలి, లేకపోతే పిహెచ్డి చేయాలి, లేకపోతే ఒక మంచి సైంటిస్ట్ పోస్ట్ డిఆర్డిఓ ఇస్రోలో సాధించాలి అనుకుంటాం. సో వీటన్నిటినీ ఉద్దేశంలో పెట్టుకొని మన సాయి మీద టీమ్, స్పేస్ టీమ్ ఒక కంప్లీట్ కరికులంని యాజ్ పర్ గేట్, యాజ్ పర్ కంపెనీస్ రిక్రూట్మెంట్, వీటన్నిటినీ మనం కలెక్ట్ చేసేసి వీటన్నిటికీ సంబంధించింది ఒక డిప్లొమా స్టూడెంట్కి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎలా ప్రిపేర్ కావాలి, ఆ ఎలా స్టూడెంట్ అర్థం చేసుకోవాలి, అది కూడా ఆన్లైన్లోనే
ఆన్లైన్లో ఒక స్టూడెంట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా తీసుకోవాలని మన సాయి మీద టీమ్, స్పేస్ టీమ్ అందరూ కూర్చొని ఒక మంచి డిసిషన్ తీసుకున్నాం. అదే గేట్ సిఆర్టీ కోచింగ్. గేట్ సిఆర్టీ కోచింగ్. సో స్టూడెంట్స్, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి మనము మూడు అవకాశాలు ఇస్తున్నాం. ఒకటి, ఫస్ట్ సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో మేము మీకు నేర్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ యాప్టిట్యూడ్, సెకండ్ రీజనింగ్, థర్డ్ సాఫ్ట్ స్కిల్స్, వీటితో పాటు కొన్ని కోడింగ్ మెథడ్స్, C++, జావా, వీటన్నిటికి సంబంధించినవి ఒక స్టూడెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్, మనం డిప్లొమాలో చదువుకోలేదు, కానీ బీటెక్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మన కాలేజీలకు వచ్చి రిక్రూట్ చేసుకునేవి ఏంటివి, సాఫ్ట్వేర్ కంపెనీస్. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ప్రతి కాలేజీకి వచ్చేసి క్వశ్చన్స్, ఆన్సర్స్ కానీ, రిటర్న్ టెస్ట్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ ఎలా ఉంటున్నాయంటే, కామన్ టు ఆల్ బ్రాంచెస్ కాబట్టి అక్కడ మనం బాగా నేర్చుకోవాల్సింది యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, వీటితో పాటు కోడింగ్ టెక్నిక్స్. వీటికి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ సెక్టార్తో శాలరీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ బీటెక్ తర్వాత దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు, 100% ప్లేస్మెంట్ కాలేజీలో ఉందా లేదా అని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సెట్ రాశాం, రేపు క్యాంపస్ సెలెక్షన్స్ ఉన్న కాలేజీలోనే మనం ఆర్డర్లో ప్రిఫరెన్స్ చేస్తున్నాం. ఎందుకంటే మనము అనుకున్న గోల్ ఈజీగా ఒక 3 ఇయర్స్లో డిసైడ్ అయిపోతుంది. ఎస్, డిసైడ్ అయిపోతుంది, కానీ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ మళ్ళీ మనకు కష్టమవుతుంది. కాబట్టి ఈ టూ ఇయర్స్ మన సాయి మీద స్పేస్ టీమ్ మనందరి కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వీడియోస్ని, డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ని స్పేస్ గేట్ యాప్లో పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్, మీరు వాటన్నిటినీ అర్థం చేసుకొని వాటి కింద ఉన్న నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్న గోల్ని మీరు అనుకున్న టైంలో రీచ్ కాగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి, విప్రో పేపర్, టీసీఎస్ పేపర్, ఇన్ఫోసిస్ పేపర్, ఇవన్నిటిని మేము కలెక్ట్ చేశాం. వీటన్నిటినీ సొల్యూషన్ చేసేసి వీటిలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్తో మీకు కొన్ని వీడియోలు తీసేసి వీటిలో కొన్ని టాపిక్స్ మనకు ఎంతవరకు అవసరం అనుకుంటామో వాటిని లైవ్ వీడియోస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు బీటెక్లో చైన్ అవుతున్న ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్కి అవసరం. ఇంకొకటి మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు రేపు బీటెక్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు థర్డ్ ఇయర్లో మళ్ళీ ప్రతి కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. మేమేమంటున్నామంటే, ముందుగానే మీరు సెకండ్ ఇయర్ ఎంటర్ కాగానే, ఎస్ నేను 3 ఇయర్స్లో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో సెలెక్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. 2 ఇయర్స్ నేను కంటిన్యూస్గా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వైపు మేము దీన్ని తీసుకెళ్తాం. అలాగే కొంతమంది స్టూడెంట్స్కి బీటెక్ తర్వాత ఎంటెక్, ఐఐటీలో, ఎన్ఐటీలో, ఐఐఎస్సిలో చేయాలనుంటుంది. ఐఐఎస్సి ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. అలాగే ఐఐటీస్, ఎన్ఐటీస్, వీటి ద్వారా మనం ఎంతవరకు అంటే ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్తున్నాడు ఇంజనీరింగ్ చేయడానికి. కానీ మనం డిప్లొమా, ఈసీఈ చేసిన వాళ్ళకి త్రో ఈసెట్ మ్యాక్సిమం మన స్టేట్ లెవెల్లో ఉన్న యూనివర్సిటీ వరకే వెళ్తున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ కూడా సాధించారు. గత 20 సంవత్సరాలలో మన సాయి మీద ఇన్స్టిట్యూట్ విద్యార్థులే మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. ఎంతోమంది స్టూడెంట్స్ జమ్మూ కాశ్మీర్ వరకు, ఇక్కడ కన్యాకుమారి వరకు ఉన్న అన్ని ఐఐటి, ఎన్ఐటీలో మన సాయి మీద స్టూడెంట్స్ ఎంటెక్లు కొంతమంది చేశారు, చేస్తున్నారు, వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతున్నారు. మరి అక్కడ ఐఐటీలో, ఎన్ఐటీలో, ఐఐఎస్సిలో ఎంటెక్ చేయాలంటే మళ్ళీ మీరు ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంది. ఆ ఎగ్జామే గేట్ ఎగ్జామ్. ఇక్కడ కూడా గేట్ ఎగ్జామ్లో మళ్ళీ మ్యాథ్స్, యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ ఉంటాయి. ఇక్కడ నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్న సబ్జెక్ట్సే 70% ఉంటాయి, కానీ ఇక్కడ నువ్వు థియరిటికల్గా చదువుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమేటిక్ బేస్లో చదువుకోవాలి. మళ్ళీ నువ్వు కష్టపడకుండా, నువ్వు ట్రాక్ డైవర్ట్ కాకుండా, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావడానికి మళ్ళీ సాయి మీద స్పేస్ టీమ్ అందరం కలిసి గేట్ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ వీడియోస్ని డిజిటల్లీ రికార్డ్గా చేసేసి
వాటికి సంబంధించిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, కొన్ని రిపీటెడ్గా అవుతుంటాయి, వాటికి వీడియో సొల్యూషన్స్, గేట్తో కాకుండా ఇంజనీరింగ్ సర్వీస్, డిఫరెంట్ పిఎస్సిలు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటినీ క్వశ్చన్స్ పీడిఎఫ్, సొల్యూషన్ పీడిఎఫ్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి వాటికి వీడియో సొల్యూషన్ అన్నీ మనం స్పేస్ గేట్ యాప్లో పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్, వీటన్నిటినీ నువ్వు ఇప్పటి నుండే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుండే అకార్డింగ్ టు యువర్ సెమిస్టర్ ప్రిపేర్ అవుతే చాలా బెనిఫిట్ అవుతుంది, నీకు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం గేట్ ఎగ్జామ్ 30లో రాసుకోవచ్చు అని చెప్తున్నాను కాబట్టి నీ ప్రిపరేషన్ అనేది ఒక 1 ఇయర్ కరెక్ట్గా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు గేట్ సిలబస్లో 95% సిలబస్ 3rd ఇయర్ వరకే ఉంటుంది. సో ఆల్రెడీ గేట్ ఎగ్జామ్ 30లో రాయొచ్చు కాబట్టి నువ్వు 2nd ఇయర్ 3rd ఇయర్ 100%గా ప్రిపేర్ అయిపోతే నీకు ఈజీగా గేట్ ఎగ్జామ్ అనేది క్రాక్ అవుతుంది. సరే, మనం గేట్ ఎగ్జామ్ క్రాక్ చేశాను, నాకు ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, గేట్ ఎగ్జామ్ పాస్ అయిన, గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ప్రతి స్టూడెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టైఫండ్ ఇస్తుంది. ఆ స్టైఫండ్ అనేది అప్పుడప్పుడు ఇయర్ ఇయర్కి మారుతుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 12,500 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్లో స్పాన్సర్షిప్ కూడా దొరుకుతుంది ఇండస్ట్రీతో. కొన్ని ఐఐటి, ఎన్ఐటీలో డైరెక్ట్గా మనము పిహెచ్డి కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకు గేట్ స్కోర్ అనేది ఒక మంచి స్కోర్ వచ్చేస్తే డైరెక్ట్గా మనకు పిఎస్సి నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తాయి. అంటే ఇప్పుడు డిఆర్డిఓ ఏం చేస్తుంది, ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, మాకు ఇంతమంది గేట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కావాలి, సో ఎవరికైతే గేట్లో ఇంత పర్సంటైల్ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరినీ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి రమ్మంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ సెక్టార్కి ఆఫ్టర్ బీటెక్ వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక మార్గం గేట్. సో వాటిని ఉద్దేశంలో పెట్టుకొని మళ్ళీ మన సాయి మీద స్పేస్ ప్రతి చాప్టర్, ప్రతి టాపిక్ని డిజిటల్లీ రికార్డ్ చేసేసి వాటికి ఇప్పుడు ఎలాగైతే మీరు ఈసెట్ 2021 రాసేటప్పుడు ఈసెట్ వీడియోస్ ఎలా చూశారో సేమ్ టాపిక్ వైజ్ వీడియోస్, తర్వాత సెల్ఫ్ టెస్ట్, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్, తర్వాత ప్రీవియస్ బిట్స్, వాటితో పాటు ప్రీవియస్ పిఎస్యూ బిట్స్ కూడా పెట్టడం జరిగింది. దీనితో నీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే కొన్ని గేట్ క్వశ్చన్ ఆన్సర్స్ మనకు ఒకటేసారికి అర్థం కాదు, వాటిని నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్, నీకు ఫ్లెక్సిబుల్ టైమ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుంటూ కూడా అర్థం చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, అందుకే మన సాయి మీద స్పేస్ వాళ్ళు కలిసి మీకు ఏపీ ఈసెట్ 2021 వాళ్ళు రాసిన విద్యార్థులకి ఒక 2 ఇయర్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 ఇయర్స్ కోచింగ్ ఎలా ఉంటుంది, వాటి ఫీ డీటెయిల్స్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్, డిప్లొమా బేస్డ్ జాబ్ సంపాదించాలన్నా, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్తో క్యాంపస్లో జాబ్ సంపాదించాలన్నా, గేట్ ఎగ్జామ్తో మనము క్రాక్ చేయాలన్నా మనకంటూ ఒక కంటిన్యూస్ ప్రిపరేషన్ కావాలి. మరి ఈ 3 టిక్ సంబంధించినది ఒకే ప్లాట్ఫామ్ దగ్గర, ఒకే ఆర్గనైజేషన్ దగ్గర అనేది చాలా తక్కువ. నాకు తెలిసి మన దగ్గర ఎలాంటి కోచింగ్ సెంటర్ ఈ 3ను ఉద్దేశంలో పెట్టుకొని లేదు. అదేవిధంగా ఈ 3 కోచింగ్లు అంటే డిప్లొమా బేస్డ్ జాబ్స్ కానీ, గేట్తో జాబ్స్ కానీ, అండ్ సిఆర్టీ అంటే మేము 3టికి కలిపి కోచింగ్ ఇస్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కొంతమంది క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వైపు టర్న్ కావచ్చు, కొంతమంది గేట్ ఎగ్జామ్ వైపు కూడా టర్న్ కావచ్చు. సో వాళ్ళ 3ని ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ కావడానికి మేము ఒక మంచి ప్లాట్ఫామ్తో ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ని చేసేసి మన స్పేస్ గేట్ యాప్లో పెట్టడం జరిగింది. స్టూడెంట్స్, మామూలుగా మనం పేపర్లలో చూసుంటాం, ఒక మామూలు గేట్ కోచింగ్, ఒక ఇంజనీరింగ్ సర్వీస్ కోచింగ్, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి పేపర్లో ఇస్తుంటాం 50,000 కన్నా పైనే కోచింగ్ ఉంటుంది. వాటితో పాటు మళ్ళీ నాన్ లోకల్స్ అందరూ వచ్చేసి హాస్టల్లో అన్ని బేర్ చేసుకోవాలి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న ఒక కేవలము కోచింగ్ తీసుకున్న సుమారు 50,000 పైనే ఉంటుంది. మేము
అలాంటి 50,000 వర్త్ ఉన్న ఇన్ఫర్మేషన్ని, 50,000 కన్నా ఎక్కువ ఉన్న వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ని, నాట్ ఓన్లీ గేట్ డిప్లొమా బేస్డ్ జాబ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, గేటుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అన్నిటినీ కలిపి ఏపీ ఈసెట్ 2021 రాసిన విద్యార్థులకు వాళ్ళ మార్కులను ఉద్దేశంలో పెట్టుకొని మేము మీకు ఇక్కడ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏపీ సెట్ 2021 ఎగ్జామ్ 200 మార్కులకు మనం రాశాం. సో ఎవరికైతే 141 ప్లస్ వచ్చాయో వాళ్ళు మాత్రం కేవలము 5,000 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎంత ఫీజు? కేవలము 5,000. స్టూడెంట్స్, ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. 50,000 పైన వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మేము మీకు ఎందుకు 5,000కే ఇస్తున్నామంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం ఒక డిప్లొమా స్టూడెంట్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ని, ఈ కోవిడ్ రూల్స్ని కూడా చూసాం, ప్లస్ వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన స్టూడెంట్ అంటే సాయి మీద మెయిన్గా మనం ఆలోచించేది ఏంటంటే ఒక టార్గెట్తో వెళ్తున్నాం, మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా, వాటి ఉద్దేశంలో పెట్టుకొని మేము మీకు 141 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపీస్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అలాగే 131 to 140 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 6,000 రూపాయలు, 121 to 130 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 7,000 రూపీస్, 111 to 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 8,000 రూపీస్, అండ్ 101 to 110 వరకు 9,000, అండ్ 91 to 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపీస్ మాత్రమే ఫీ ఉంటుంది. స్టూడెంట్స్, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 సంవత్సరాల సరిపడా కోచింగ్. నువ్వు 2 సంవత్సరాలలో నీకు నెంబర్ ఆఫ్ జాబ్స్ పడతాయి, డిప్లొమా బేస్డ్ జాబ్స్, అలాగే 2 సంవత్సరాలు అయిపోయేసరికి నీ బీటెక్ థర్డ్ ఇయర్ కూడా అయిపోతుంది. నువ్వు అప్పుడు డిసిషన్ తీసుకొని అప్పుడు కోచింగ్ వెళ్ళాలనుకున్నా నీకు అంటూ ఒక ఫండమెంటల్ నీకు ఒకటి ఉండాలి కాబట్టి నువ్వు ఎలాంటి కష్టపడకుండా నువ్వు ఉన్న కాలేజీలోనే నువ్వు ఉన్న ఏరియాల నుండే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ నేను మళ్ళీ మధ్య మధ్యలో ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ టాపర్స్తో మనం ఇంటర్వ్యూ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ లైవ్ క్లాసులు చూస్తూ వీటన్నిటినీ చూసుకుంటూ నువ్వు 2 సంవత్సరాలలో నువ్వు అనుకున్న గోల్ డిసైడ్ కావాలి కాబట్టి మేము ఇది చేశాం. మరి సాయి మీద కోటి ఈసెట్ కోచింగ్ సెంటర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే, ప్రతి డిప్లొమా చదువుకున్న స్టూడెంట్, ప్రతి డిప్లొమా చదువుకున్న స్టూడెంట్ బీటెక్తో అనుకున్న గోల్ రీచ్ కావాలి. మరి ఎందుకు చాలామంది బీటెక్ తర్వాత గేట్ రాయట్లేదు ఆలోచిస్తే, వాళ్ళకు ఒక అవేర్నెస్ ఉండట్లేదు, అలాగే వాళ్ళకంటూ ఒక కరెక్ట్ ట్రాక్ లేదు. అంటే వాళ్ళు ప్రిపేరేషన్ స్ట్రాటజీ, వాళ్ళ టైం ప్లానింగ్ కరెక్ట్గా లేదు కాబట్టి వాళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని ఒక టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ గోల్ లాగా డిసైడ్ చేసేసి మన సాయి మీద స్పేస్ కలిసి ఒక మంచి టీమ్ లాగా ఉండి వాటితో మేము ఒక ప్రిపరేషన్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేశాం. వాటికి ఈజీగా ఆలోచించినా మీకు 50,000 వర్త్ఫుల్ కంటే ఎక్కువగా ఉంటుంది. దాన్ని మన ఏపీ ఈసెట్ 2021 విద్యార్థులకి ఈ విధంగా ఫీ పర్టికులర్స్ ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, 141 అబవ్ ఉన్న వాళ్ళు కేవలము 5,000 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అలాగే 91 to 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు కేవలం 10,000 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. మరి ఈ ఆఫర్ మీరు తీసుకోవాలి, ఈ ఆఫర్తో మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి అనుకుంటే, మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ, 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీతో పాటు ఆ డౌన్లోడ్ చేసుకున్న యాప్ స్క్రీన్ షాట్ని శశికాంత్ వాల్మీకి సార్ మొబైల్ నెంబర్కి పంపించండి. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, స్పేస్ గేట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్ ఓన్లీ, వీటిని శశికాంత్ వాల్మీకి సార్ మొబైల్ నెంబర్కి పంపించండి. మొబైల్ నెంబర్ చెప్తున్నాను 9848692598. మళ్ళీ చెప్తున్నాను 9848692598. మళ్ళీ చూడండి స్టూడెంట్స్, దీనికి లాస్ట్ డేట్ 26/9/2021 ఈవినింగ్ 5 PM ఓన్లీ. స్టూడెంట్స్, ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మీరంటూ మీకు అనుకున్న గోల్ని మీరు అనుకున్న టైంలో మిమ్మల్ని రీచ్ చేయడానికి మేము
అన్ని విధాలుగా మీకు సహాయపడుతున్నాం కాబట్టి ఇది మీరందరూ ఉపయోగించుకుంటారని, ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుంటారని, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చెప్తారని ఆశిస్తూ సెలవు.